ప్రైజ్ హాలేలు యా స్తోత్రం యా స్వరమెత్తి ప్రార్థించండి సంఘమా ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయువారు కావాలి ఈ చివరి దినములలో దేవుని బిడ్డలు ప్రార్థన చేయువారుగా ఉండాలి ప్రభు రాకడలో జీవిస్తున్న సంగమా దేవుని పిల్లలారా మీరందరూ స్వరమెత్తి ప్రార్థన చేయండి ప్రభు నామందు ప్రార్థన చేయువారందరూ కూడా రక్షణ పొందుదురు అని వాక్యములు రాయబడి ఉన్నది కాబట్టి స్వరం ఎత్తి ప్రార్థించండి మీ చేతులెత్తి ప్రార్థన చేయండి పరిశుద్ధ దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క మాటల ద్వారా మీరు ప్రార్థన చేయమని వేడుకుంటున్నాము ఎవరు మౌనంగా ఉండవద్దు దేవుని సన్నిధిలో లార్డ్ హా లేలు యా లేలు యాహాలేలు యాహాలేలు యా ప్రార్థించదండి ప్రార్థించండి ప్రార్థించండి ప్రతి ఒక్కరు స్వరమెత్తి ప్రార్థించండి హాలేలు యా స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం ఏో వా నీనా మమో ఎంతో బలమైనదీయా ఎంతో ఆ ఎంతో బలమైనది అందరు సప్పట్లు జరుపుతూ యే హో వా మమో

কুপিঞ্চিত মোষেপ্রীঞ্চগা মানু কুপিঞ্চিদি এ শুভ প্রা দিদ সূর্য చంద్రుల చంద్రులనా పిథివీ యోషువ్రా సూర్యాచంద్రుల పృథివీ అందరు ఏనా మమోయంతోమయీ ఎంతో ఎంతో బలమైనది ప్రార్థన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ఈ వారమంతట మీరు మమ్మలను క్షేమముగా కాపాడి దినము నీ పాద సన్నిధిలు మమ్మలను చేర్చినందుకు స్తోత్రములు కూడి వచ్చిన నీ బిడ్డలను నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ఏ కీడు ఎటువంటి ప్రభావము ఎటువంటి రోగములు ఎటువంటి తెగుళ్ళు నీ రక్తములో కొనబడిన నీ బిడ్డల మీదకి రానియకుండా మీరు కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తున్నావు మీరే కంచి వేసి కాపాడి నీకు మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని ప్రభుని యేసు క్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆ మెయిన్ కూర్చోండి ప్రతి ఒక్కరు కూడా ంగమునకు ప్రభువుని యేసు క్రీస్తు నామమున ఉదయ కాలము వందనాలు చెల్లించుకుంటున్నాను బాబు చదివిన ఆ కీర్తన భాగములో పద్దెనిమిదవ వాక్యం ఒకసారి చూస్తాము ఇరవై సారీ ఎనభై మూడవ కీర్తన భాగము వాక్యము పద్దెనిమిది యహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక యహోవా నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని ఈ లోకములో ఉన్న మానవులందరూ కూడా ఎరుగునుగాక అని రాస్తున్నాడు యహోవా నామము యహోవా అనునామము యహోవా అనే ఈ పేరు దేవుని యొక్క నామముగా బైబుల్ గ్రంథంలో రాయబడి ఉన్నది మనము ఆది మొదటి అధ్యాయంలో చదివితే దేవుడు దేవుడు అనే పదాన్ని మనం చూడగలము కానీ అదే ఆదికాండము రెండవ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే దేవుడైన యహోవా నరుణ్ణి మట్టిలో నుండి నిర్మించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం మొట్టమొదటిసారిగా యహోవా అనే పేరు ఆది కాండం రెండవ అధ్యాయంలో రాయబడి ఉండటం మనం గమనిస్తున్నాం మొదటి అధ్యాయంలో చూస్తే దేవుడు అనే పదాన్ని మాత్రం చూస్తున్నాం కానీ రెండవ అధ్యాయంలో దేవుడైన యహోవా అనే పేరును మనం చూస్తున్నాం అదేవిధంగా చూడండి ఒక సందర్భంలో మోషేను దేవుడు దర్శించాడు నిర్కమకాండము మూడవ అధ్యయంలో దేవుడు ఒక ముళ్ళ పొదలో తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు మోషేకు అప్పుడు మోషే దేవుని దర్శించినప్పుడు వారిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది దేవుడు అంటాడు నేను నిన్ను ఫరో యొద్దకు పంపుతానన్నప్పుడు మోషే ఏమంటాడు తెలుసిన నేను ఫరో యొద్దకు వెళ్ళినప్పుడు మీ దేవుని పేరు ఏంటని నన్ను అడిగితే నేను ఏం చెప్పాలంటే అప్పుడు ఆయన అన్నాడు నేను ఉన్నవాడనై ఉన్నానని చెప్పు ఉన్నవాడనై ఉన్నాను అనగా స్వయంభవుడు దేవుడు స్వయంభవుడు ఆ పేరుకు అర్థమేనండి యహోవా మీరు అదేవిధంగా నిర్గమాకాండము ఆరో అధ్యాయాన్ని మీరు చదివితే దేవుడు తిరిగి మోషకు ప్రత్యక్షమై ఇదిగో నేను అబ్రహాము దేవుడుగాను ఇస్సాకు దేవుడుగాను యాకోబు దేవుడు వారికి నన్ను నేను ప్రత్యక్షపరుచుకున్నాను కానీ నీకు మాత్రము నేను యహోవాగానే ప్రత్యక్షపరుచుకుంటున్నాను కాబట్టి నా పేరు ఏంటంటే యహోవా యహోవా అనగా మన దేవాతి దేవుని యొక్క నామము హెబ్రిభాషది యావే అంటారు అది మన తెలుగు భాషలో తర్జుమ చేసినప్పుడు యహోవా అనే నామాన్ని మన గ్రంథంలో చూస్తున్నాం యహోవా అనగా స్వయంభవుడు సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అంటారు ఇంగ్లీష్లో స్వయంభవుడు సూర్యుడు ఏ విధంగా స్వయం ప్రకాశి అయి ఉండి లోకమంతటికి వెలుగునిస్తున్నాడో మన దేవుడు కూడా స్వయంభవుడు ఆయనకు ముందు ఎవరూ లేరు ఆయన తవ తర్వాత కూడా ఏ దేవుడును ఉండడు అని బైబుల్లో మనం చూస్తున్నాం కాబట్టి యహోవా అనే నామమునకు అర్థం ఏంటంటే స్వయంభవుడు ఉన్నవాడు యుగ యుగాలు తరతరాలు నుండి జీవించువాడు ఆయనకు ముందు ఏ దేవుడును లేడు ఆయన తర్వాత ఏ దేవుడును ఉండనేరదు ఎందుకంటే దేవుడు అనేవాడు ఒక్కడే ఆయన స్వయంభవుడు సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అంటారు స్వయంభవుడు అందుకనే ఆయనకి ఈ నామము ధరించబడ్డది ఏది యహోవా యహోవా అనే నామము ఆయనకి ఇవ్వబడినది ఈ నామమును గురించి మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం యహోవా అనే దేవుడు ఆయన ఎంత గొప్పవాడో పాత నిబంధన గ్రంథాన్ని చదివితే మనకు అర్థమవుతుంది దావీదు తన కీర్తనలో యహోవ యొక్క గొప్పతనాన్ని వివరించాడు మీ అందరికీ తెలుసు దావీదు మహారాజు అండి అతడు చిన్నప్పటి నుంచి దేవునిని తన యొక్క అనుభవములలో రుచి చూసి తెలుసుకున్న వాటిని తాను పద్యాలుగా రాశాడండి ఆయన రాసిన ఆనాటి పద్యాలు ఆ పిచ్చిరాతలు ఈరోజు మనకు ప్రార్థన పుస్తకంగా కీర్తన గ్రంథముగా మన చేతికి ఇవ్వబడింది నిజానికి దావీదు రాసిన ఒక్కొక్క పదము చాలా విలువైనది దేవుణ్ణి తన జీవితంలో రుచి చూచి తెలుసుకున్న వాటిని తాను కీర్తన గ్రంథంలో రాశాడు ఆయన రాసిన ఒక్కొక్క పదాన్ని మీకు నేను చూపిస్తాను చూడండి నూట నలభై ఐదవ కీర్తన భాగము ప్రతి ఒక్కరు బైబుల్ తీయని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ సబ్జెక్టు నూట నలభై ఐదవ అధ్యాయంలో దావీదు మహారాజు యహోవ దేవుని గురించి ఈ విధంగా రాస్తున్నాడు మూడో వాక్యంలో చూడండి యహోవ మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు యహోవ మహాత్యము గలవాడు చెప్పండి యహోవ ఎటువంటి వాడంట మహాత్యము గలవాడు మహాత్యము అంటే ఏంటి తెలిసిన ఇంగ్లీష్ లో గ్రేట్ అంటారు అనగా గొప్పవాడని అర్థం దేవుడు మహాత్యము గలవాడు దేవుడు చాలా గొప్ప గలవాడు గొప్ప కార్యములను చేయువాడు ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్యము గ్రహింప సత్యము కానిది అంటే దాని అర్థం ఏంటి దేవుని యొక్క గొప్పతనం అంట మనుషులకు మనుషుల ఊహకు కూడా అంతదు అంత గొప్పవాడు దేవుడు దేవుని గొప్పతనం మనుషులు గ్రహించలేరండి ఎందుకంటే మనుషుల యొక్క జ్ఞానము ఒక లిమిట్లో ఉంది దేవుడు చాలా గొప్పవాడు మనకివ్వబడిన జ్ఞానముతో మనకివ్వబడిన తెలివితేటలతో గొప్ప దేవుణ్ణి మనం తెలుసుకోవటము చాలా కష్టం అందుకే మనుషులు దేవుని విషయంలో చాలా చిన్న చూపు చూస్తారు ఎందుకంటే దేవుడు తక్కువైన వాడు కాదు సుమా మానవులు అర్థము చేసుకోలేని మానవులు గ్రహించలేని అంత గొప్పవాడు దేవుడు సముద్రం ముందు నిలబడి చూస్తే మనకు ఎలా అనిపిస్తుందో తెలిసినా సముద్రం నీళ్ళు లోతు లేనట్టుగా ఉంటుంది మీరు సముద్రం ముందు నిలబడి అలా చూడండి సముద్రము ఆకాశము రెండు అంటుకున్నట్టుగా ఉంటుంది అలాగనే సముద్రములో ఆటలాడాలనిపిస్తుంది కానీ దాని లోతు చాలా గొప్పది సముద్రము చాలా గొప్పది అందులో దిగితే మనం బయటికి రాలేము కానీ మనం అనుకుంటాము అది ఒక ప్రమాదకరమైనది కాదు అది లోతు లేని ఒక ప్రాంతం అనుకుంటాం కానీ సముద్రం చాలా లోయతో కూడి ఉన్నది అనేకలు అంటారు సముద్రములో పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయంట పెద్ద పెద్ద మంచు పర్వతాలు దాగి ఉంటాయంట మన యొక్క మన మన నివాస స్థలము కంటే సముద్రములో ఉన్న స్థలము ఎన్నో రెట్లు ఎక్కువ అని అనేకులు చెప్పటం వింటున్నాం దాని అర్థమేంటి సముద్రమంత గొప్పగా ఉండి మనం దాన్ని తక్కువగా అంచనా వేస్తున్నాం కారణం ఏంటంటే మన యొక్క జ్ఞానము చాలా తక్కువ దేవుడు చాలా గొప్పవాడు అర్థం చేసుకోండి ఆయన ప్రేమ ఆయన దయ ఆయన కనికరము ఎంతో ఉన్నతమైనది కానీ మనము గ్రహించలేము ఆయన ప్రేమను మనం గ్రహించలేము ఆయన గొప్పతనమును మనము అర్థం చేసుకోలేము ఆయన యొక్క శక్తిని మనం గ్రహించలేము ఆయన ఉన్నతమైన దేవుడు మహాత్యము గల దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ సింహాసనంలో కూర్చొని సృష్టి మొత్తాన్ని ఏలుబడి చేస్తున్నాడు మీకు నేను చెప్పే మాట ఏంటి తెలిసిన దేవుని సింహాసనమే మన పైన ఉన్న ఆకాశము మనం చూస్తున్న ఆ ఆకాశము దేవుని సింహాసనము ఆయన సింహాసనంలో కూర్చొని సృష్టిని శాసిస్తున్నాడు సృష్టిని ఏలుబడి చేస్తున్నాడు సంగమా ఆ గొప్ప దేవుణ్ణి మనము ప్రతిదినము ఆరాధించాలా ప్రతిదినము ఆయనకి స్తోత్రములు చెల్లించాలా ఆయన అంటున్నాడు యహోవ మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నొందినవాడు ఆయన మహాత్యము గ్రహింప సత్యము కానిది ఎనిమిదో వాక్యములు చూడండి యహోవ దయాదాక్షణ్యములు గలవాడు చెప్పండి యహోవ ఎటువంటి వాడు మాట్లాడండి యహోవా ఎటువంటి వాడు దయాదాక్షణ్యములు కలవాడు ఆయన దీర్ఘ శాంతుడు కృప అతిశయము గలవాడు యహోవా దయాదాక్షణ్యములు గలవాడు ఆయన దీర్ఘ శాంతుడు అంటే దాని అర్థం ఏంటి తెలిసిన దీర్ఘ శాంతుడు అంటే కోప తొందరపడడు దేవుడు కోపపడటానికి ఎప్పుడు కూడా తొందరపడడు దీర్ఘ శాంతుడు అంటే ఏంటి శాంతము గలవాడు దీర్ఘ శాంతము గలవాడు తొందరపడి కోపపడడు మనం పిల్లలు తప్పు చేశారనుకో వెంటనే కోపముతో వారిని దండిస్తాం కోపముతో వారిని శిక్షిస్తాం దేవుడు అలా కాదు దీర్ఘ శాంతుడు త్వరగా కోపపడడు ఆయన దయాదాక్షిణ్యములు పూర్ణుడు ఆయన కృపాతిశయము గలవాడు తొమ్మిదో వాక్యంలో చూడండి యహోవా అందరికి ఉపకారి చెప్పండి యహోవా అందరికి ఏమై ఉన్నాడు ఆ మాటకు అర్థం ఏంటి తెలిసిన యహోవా అందరికి ఉపకారము చేయువాడు దేవుడు ఉపకారము చేస్తాడు గాని అపకారము చెయ్యడు అందరికీ యేసు ఒక సందర్భంలో ఈ మాట అన్నాడు భూమి మీద నీతి ఉన్నారు అనీతి ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ ఉన్నారు దేవుడంట తన సూర్యుణ్ణి ఇటు మంచి వాళ్ళ మీదను చెడ్డ వాళ్ళ మీదను ఉదయింపజేస్తాడంట అలాగనే దేవుడు వర్షమును ఇటు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షాన్ని కురిపిస్తాడంట ఎందుకు తెలిసిన ఆయన స్వభావం అది ఆయన అందరికీ ఉపకారి అందరికీ మేలులు చేస్తాడు దేవుడు ఎవరికి కీడు చేయడండి నేను చెప్తున్నాను ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా దేవుడు కీడు చేశాడా అని ఒక్కసారి నువ్వు కూర్చొని ఆలోచన చెయ్యి ఖచ్చితంగా నీ జీవితంలో ఒక్క కీడు కూడా ను దొరకదు దేవుడు మనకు మేలు చేశాడండి మనకు మన పిల్లలకు మన కుటుంబమునకు దేవుడు ఉపకారం చేశాడు ఎప్పుడు కూడా ఆయన కీడు చేయలేదు సో బైబుల్ అంటుంది యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది పదో వాక్యం యహోవా నీ క్రియలన్నీయు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నవి పదమూడో వాక్యము నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును పద్నాలుగో వాక్యం యహోవా పడిపోవు వారందరినీ కూడా ఏం చేస్తాడంట ఉద్ధరించటం చెప్పండి దేవుడు ఎవరెవరిని ఉద్ధరిస్తాడు పడిపోయేవారిని ఇప్పుడు చూడండి ఒక ఇద్దరు ఉన్నారనుకోండి ఆ ఇద్దరిలో ఒకరు ఎవరైనా పడిపోయారు అనుకోండి పక్కన వాడు ఏం చేస్తాడంటే పడిపోయిన వాడి చేతులను పట్టుకొని అలా నిలబెడతాడంట దేవుడు కూడా అలాగనే మనం పడిపోకుండా దేవుడు మనలను కాపాడుతూ ఉంటాడు మనం పడిపోయి పతనము కాకుండాట్లుగా దేవుడు తల్లి తన బిడ్డ చేతిని పట్టుకున్నట్లుగా మన చేతులను పట్టుకొని మనలను ఉద్ధరిస్తూ ఉంటాడు అర్థం చేసుకోండి నీ దేవుడి నీ పక్షమున్నాడు నీ దేవుడు నీలో ఉన్నాడు నీ దేవుడు నీతో ఉన్నాడు నిన్ను కాపాడుతాడు నిన్ను రక్షిస్తాడు నువ్వు పడబోయే సమయము నీకు వచ్చినప్పుడు వెంటనే తన చేతులారా నిన్ను పట్టుకొని నిన్ను నిలబెడతాడు నిన్ను వదిలిపెట్టేవాడు దేవుడే కాదండి నిన్ను కాపాడుతాడండి మనుషులు నిన్ను కాపాడకపోవచ్చు మనుషులు నిన్ను విడవచ్చు మనుషులు నీకు దూరం అవ్వచ్చు నువ్వు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు నువ్వు నమ్మిన తండ్రి నీకు నీ బిడ్డలకు నీ కుటుంబమునకు ఏ అపాయము రాకుండా ఆయన ఇరవై నాలుగు గంటలు నిన్ను కాపాడుతున్నాడు నీ దేవుడు నిన్ను ఉద్ధరించు దేవుడై ఉన్నాడు నీ దేవుడు నిన్ను కాపాడు దేవుడై ఉన్నాడు నీ దేవుడు నిన్ను పడిపోకుండా తన చేతులరా నిన్ను పట్టుకుని నిన్ను భద్రముగా నడిపించే దేవుడై ఉన్నాడు అట్టి దేవుడికి నువ్వు దూరం అవ్వద్దు సంగమా ఈ లోకం శాశ్వతం కాదు ఈ లోకంలో ఎవరు శాశ్వతము లేరు ప్రతి ఒక్కరి లోకమును వదిలిపెట్టి పోవలసిన వారమే కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నంత వరకు నిన్ను నన్ను దేవుడైన యహోవా ఉద్ధరిస్తూ కాపాడుతూ ఉంటాడు ఇట్టి దేవుణ్ణి కలిగిన మనమందరము ధన్యులమండి ఇటు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మీరందరూ ధన్యులండి మీరందరూ ఆశీర్వదించబడిన వారు ఎందుకు తెలుసిన మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇలాంటి గొప్ప దేవుణ్ణి మీరు తెలుసుకున్నందుకు అందును బట్టి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దామా హాలే నిన్ను పడిపోకుండా కాపాడుతాడు నువ్వు కృంగిపోయినప్పుడు నిన్ను లేవనెత్తుతాడు కొన్నిసార్లు మనం కృంగిపోతూ ఉంటాం పిల్లల వలన కృంగిపోతాం ఆర్థిక ఇబ్బందుల వలన కృంగిపోతాం చుట్టూ రక్త సంబంధుల వలన కృంగిపోతాం మన నమ్మిన వారే మనలను మోసం చేసినప్పుడు మనం కృంగిపోతాం మనం ఎంతో ఆశ పెట్టుకున్న మన కుమారుడు మన కుమార్తెలు మన పిల్లలు మన చుట్టాలు ఇటువంటి వారు మనకు ద్రోహం చేసినప్పుడు మనము కృంగిపోతాము కృంగిపోయి నలిగిపోతాము నలిగిపోతూ మనము ఏడుస్తూ మన యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటాము కానీ నేను చెప్తున్నాను ఒక శుభవార్త నువ్వు కృంగిపోయిన సమయమున నిన్ను లేవనెత్తటానికి యహోవా దేవుడి నీ పక్షమున్నాడు నువ్వు ఆయనకు దూరం అవ్వవద్దు నీ కంటికి కనబడకుండా నిన్ను ఓదారుస్తున్నాడు నీ కంటికి కనబడకుండా నిన్ను బలపరుస్తున్నాడు నీ కంటికి కనబడకుండా నేను నీకు తోడుగా ఉన్నాను నేను నిన్ను విడిచిపెట్టను యుగ యుగాలు నేను నీకు దేవుడనై ఉన్నానని ఆయన నీకు సెలవిస్తున్నాడు సంగమా అర్థం చేసుకో నువ్వు నమ్మిన దేవుడు మహాత్యము గల దేవుడు ఆయన మహాత్యము గలవాడు ఆ ఆయన యొక్క మహాత్యమును గ్రహింప సత్యము కానిది అటువంటి నువ్వు నమ్ముకొని ఉన్నా ఆయన పడిపోయిన వారిని లేవనెత్తువాడు కృంగిన వారిని లేవనెత్తువాడు రోగులను బాగుచేయువాడు దిక్కు లేని వారికి నేను ఉన్నానని భరోసా ఇచ్చే దేవుడై ఉన్నాడు ఇంతటి దేవుని సన్నిధికి రావటానికి మనం వెనకాడుతున్నాం ఇంత మంచి దేవుని దగ్గరికి రావటానికి మనం నిర్లక్ష్యం చేస్తున్నాం ఇంత ప్రేమగల దేవునికి మనల్ని మనం సమర్పించుకోవటానికి మనం ఎందుకు ఆలోచిస్తున్నాము సంగమా ఆయన వాక్యం అంటుంది యహోవా పడిపోవు వారందరినీ కూడా ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ కూడా లేవనెత్తువాడు పదిహేను వాక్యం చూడండి సర్వ జీవుల కనులు నీ వైపు చూచుచున్నది ఈ లోకంలో ఉన్న ప్రతి జీవులు వాటి కనులు ఎవరి వైపు చూస్తుందంట దేవుని వైపు సర్వజీవులు ఈ లోకంలో జీవిస్తున్న మనుషులే కాని ఈ లోకంలో ఉంటున్న పక్షులు కాని జంతువులు కాని ప్రతి ఒక్క జీవి కన్నులు దేవుని వైపు చూస్తున్నది ఎందుకు తెలిసిన తగిన కాలమందు ఆయన వారికి ఏం ఇస్తున్నాడంట ఆహారం ఇస్తాడు దేవుని బిడ్డరా నీ బిడ్డల ఆహారం కొరకు బాధపడవద్దు ఏమి త్రిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుదమో వీటి విషయమై చింతవద్దు ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు మహాత్యము గలవాడు ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడు ఆయన నీకు ప్రభువై ఉన్నాడు ఆయన నీకు రాసు అయి ఉన్నాడు ఆయనే సమస్తమును నీకు అనుగ్రహించు వాడై ఉన్నాడు నీ పిల్లలు కావాల్సిన మంచి భవిష్యత్తు మంచి కుటుంబము మంచి ఆహారము మంచి వస్త్రము నీ కుటుంబానికి ఏమేమి కావాలనో ఇస్తాడండి ఆయన సన్నిధికి దూరం అవ్వద్దు నీ పని ఏంటి తెలిసిన నీ కనులు ఎప్పుడు ఆయన వైపు చూస్తూ ఉండాల ఎందుకంటే సమస్త జీవులు ఆయన వైపు చూస్తున్నది ఎందుకు తెలిసిన తగిన కాలమందు ఆయన వారికి ఆహారం ఇస్తాడు దేవుడు ఎప్పుడైనా తగిన కాలమందు నీ బిడ్డలకు జరగవలసిన వివాహము తగిన కాలమందు నీ పిల్లలకు జరగవలసిన మంచిది తగిన కాలమందు నువ్వు కట్టవలసిన గృహము తగిన కాలమందు నీకు రావలసిన ఉద్యోగము తగిన కాలమందు నీకు దొరకవలసిన ఆర్థిక సహాయము గ్యారంటీగా దొరుకుద్ది ప్రతిదానికి సమయం ఉంటుందంట మీరు చదివి చూడు ఏ కాలమందు వారికి ఆహారం ఇస్తాడు అన్ని కాలమందున తగిన కాల చెప్పండి దాని అర్థమేంటి ఆయనకు తెలుసు ఏ కాలంలో మీకు మామిడి పంట ఇవ్వాలి ఏ కాలంలో జామ్ పంట ఇవ్వాలి ఏ పాలములో వరి పంటలు పండాలి ప్రతి దానికి తగిన కాలం ఉందంట అట్లాగనే నీ ఇంట్లో జరగవలసిన మంచి కాని చెడు కానీ ప్రతి దానికి తగిన సమయం ఉంది అంతవరకు నువ్వు ఓపికతో ఉండు కంగారు పడవద్దు తొందర పడవద్దు తొందరపాటు నిర్ణయాలు తీసుకోగాకండి నీ కను దృష్టి ఎప్పుడు దేవుని వైపు ఉండాలా నీ యొక్క కనులు ఎప్పుడు ఆయన వైపు చూస్తూ ఉండాలా అబ్రహాం అనే ఒక వ్యక్తి గర్భఫలము కొరకు ఒక బాబు ఒక 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 మొదటి గర్భ ఫలము కొరకు పాతిక సంవత్సరములు ఇరవై ఐదు సంవత్సరములు దేవుని వైపు చూస్తూ సమయాన్ని గడిపాడంట ఒక బిడ్డ కోసం పాతిక సంవత్సరములు యోషేబు తాను ప్రధానమంత్రి అవుతానని నమ్మాడు ఖచ్చితంగా తన భవిష్యత్తులో రాసుగా మారుతాడని నమ్మాడు తన నమ్మకము తన కళ నెరవేరటానికి పదమూడు సంవత్సరం పట్టింది పదమూడు సంవత్సరాలు అతడు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు నేను చెప్తున్నాను ఓపిక మనకు చాలా అవసరం తొందరపాటు ప్రమాదకరమైనది సహించాలి ఓపిక కలిగి ఉండాలి ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది దేవుడు ప్రతిదానికి ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు ఆ సమయమున నీకు కావలసినది ఇస్తాడు ఆ సమయమున నీకు కావలసిన గృహము ఆ సమయమున నీ బిడ్డలకు కావలసిన వివాహము ఆ సమయమున నీ కుటుంబానికి కావలసిన ఆర్థిక సహాయము ప్రతిదీ 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 తన తగిన కాలమందు నీకు ఇస్తాడు సంగమా

ప్రతిదీ దేవుడు తగిన కాలమందు నీకు ఇస్తాడు నువ్వు చేసే పెద్ద పొరపాటు ఏంటి తెలిసిన దేవుడు ఇంకా నాకు సహాయం చెయ్యడు దేవుడు నన్ను ఒడిచిపెట్టాడు ఇంతకు దేవుడు ఉన్నాడో లేడో అన్న అనుమానముతో మనం ఏం చేస్తామంటే మన సొంత బలము మీద మన సొంత శక్తి మీద దేవుని వాక్యం వినటానికి రాకుండా దేవుని సన్నిధికి రాలేకపోవటం వలన మనం అనేకమైన శ్రమలలో కొని తెచ్చుకుంటున్నామండి అందువలన చూడు మనం ఫెయిలర్ అవుతున్నాం నెమ్మది లేదు సుఖము లేదు మనసులో వేదన మనసులో ఒక రకమైన వ్యాకులము మనసులో ఒక రకమైన బాధ ఎవరికైనా చెప్పుకుంటే నన్ను ఏదైనా అనుకుంటారా ఎవరికైనా చెప్పుకుంటే నన్ను చిన్న చొప్పు చూస్తారని లోపల మనం కుమిలిపోతున్నాం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు గొప్ప దేవుడండి మహాత్యము గల దేవుడండి ఆయన మహాత్యమును గ్రహింప సక్యము కానీ అంత గొప్ప దేవుడు అండి ఆయన నేను విడిచిపెట్టడు నీ పని ఏంటి తెలిసిన నీ కనులు ఎప్పుడు కూడా ఆయన మీదనే ఉండాలా నువ్వు ఆయన చూస్తూ ఉండు ప్రతి జీవులు దేవుని వైపు చూస్తుందంట భూమిలో ఉన్న ప్రతి జీవులు దేవుని వైపు చూస్తున్నదంట ఎందుకు తెలిసిన ఆయన వాటికి తగిన కాలమందు కావలసిన ఆహారమును ఆయన వాటికి ఇస్తాడు నీ చూపు ఎవరి మీద ఉంది ప్రతిరోజు ఏ టైంలో నీకు ఏం కావాలని ఆయనకు తెలుసు అంతవరకు నీ చూపు దేవుని మీద ఉండాలని మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను పదహారో వాక్యం నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను ఏం చేస్తావంట తృప్తిపరచున్నా మన దేవుడు ఎలాంటి వాడు తెలిసిన ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తాడండి దేవుడు ఒక్కడే మానవుల కోరికను తృప్తిపరచగలడు మానవుల కోరికను మాత్రమే కాదు మీరు బైబుల్ చూడండి ప్రతి జీవి ఈ భూమిలో నివసిస్తున్న ప్రతి జీవి యొక్క కోరికను దేవుడు ఒక్కడే తృప్తిపరుస్తాడు మీ లోపల ఏం కోరిక ఉన్నదో నాకు తెలియదు ఇక్కడ ఉన్న ఆడపిల్లలు మీ మనసులో ఉన్న కోరికలేంటి మగపిల్లలు స్త్రీలారా పురుషులారా మీరు ఉదయములున్న కోరికలేంటి మీరు దేన్ని కోరుకుంటున్నారు మంచి గృహము కావాలని కోరుకుంటున్నారా మీ పిల్లలకు మంచి ఉద్యోగాలు దొరకాలని కోరుకుంటున్నారా మీ ఆడపిల్లలకు మంచి సంబంధములు కలగాలని కోరుకుంటున్నారా కోరుకోవటం తప్పు కాదు కానీ ఆ కోరికను నెరవేర్చేవాడు దేవుడని నేను చెప్తున్నాను ప్రతి జీవి యొక్క కోరికను ఆయన తృప్తిపరుస్తాడంట నువ్వు కోరుకో నీకేం కావాలన్న కోరుకో యేసు ఒక రోజు ఆయన ఈ భూమిలో నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒక గ్రుడ్డివాడు రోడ్డు మార్గంలో కూర్చొని భిక్షం అడుగుతున్నాడు అప్పుడు జన సమూహము ఆ గ్రుడ్డివాడిని దాటుకుంటూ వెళ్తుంటే వాడు అడుగుతున్నాడు ఏంటి ఈ శబ్దం ఈ జనం ఏంటి ఈ ఏంటంటే అప్పుడు ఒక వ్యక్తి అంటున్నాడు నజరేయుడైన యేస్సు వెళ్తున్నాడు అని ఆల్రెడీ ఈ గుడివాడు యేసును గురించి ముందే విన్నాడు ఏసు గొప్ప కార్యములు చేస్తున్నాడు క్రుంటి వారిని నడిపిస్తున్నాడు వారికి కళ్ళు చూపు కలిగేటట్లు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు ఏసు అనేకమైన రోగులను బాగు చేస్తున్నాడని ఆయనను గూర్చి గుడ్డివాడు విన్నాడు కాబట్టి వీడిలో ఒక ఆశ కలిగింది తనకు చూపు కలగాలి గు్రుడ్డితనము నుండి బయటపడాలని వీడిలో ఒక ఆశ ఒక కోరిక ఉంది వీడేం చేస్తున్నాడు తెలిసిన దావీదు అని కేకలు వేస్తున్నాడు వీడు కేకలను చూసి అక్కడ ఉన్న జన సమూహము ఆయన శిష్యులు వాణిని గదుముతున్నారు అప్పుడు చూడండి ఓ నజరేయుడైన కుమారుడు అని కేక ప్రభు వినగా ముందుకు వెళ్తున్న ప్రభు అలాగనే ఆగి తన శిష్యులను పిలిచి వాణ్ణి నా దగ్గరికి తీసుకురమ్మన్నాడు వెంటనే ఆయన శిష్యులు వెళ్ళి ఆ గుడ్డివాడిని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి నిలబెట్టారు అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలిసిన నేనేం చెయ్య నువ్వు కోరుచున్నావు ఏమన్నాడు చెప్పండి నేను నీకేం చెయ్యాలని నువ్వు కోరుచున్నావు దాని అర్థం ఏంటి తెలిసిన నీ కోరిక బట్టే దేవుడు చేస్తాడు నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు నువ్వు ఎటువంటి ఇల్లు కట్టాలని కోరుకుంటున్నావు నువ్వు ఎటువంటి భవిష్యత్తు కలిగి ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు రేపు నువ్వు ఏమై ఉండాలని ఈరోజు కోరుకుంటున్నావు నీ ఇంటికి ఎటువంటి కోడలు రావాలని కోరుకుంటున్నావు నీ ఇంటికి ఎటువంటి అల్లుడు రావాలని కోరుకుంటున్నావు నీ కోరిక ఏంటి దేవుని గురించి చెప్తున్నాను వినండి దేవుడు మన కోరికలను తృప్తిపరచువాడు నువ్వు ఏది కోరుకుంటావో అదే ఇస్తాడు నువ్వు ఎటువంటి జీవితాన్ని కోరుకుంటావో అదే ఇస్తాడు నువ్వు ఎటువంటి భవిష్యత్తును చూడాలని కోరుకుంటావో అటువంటి భవిష్యత్తుని దేవుడు ఇస్తాడు నువ్వు కోరిన దానిని ఆయన ఇస్తాడండి ఆయన అడిగాడు నేనేం చెయ్య నువ్వు కోరుచున్నావు వెంటనే వాడు ఏ ఆలోచన లేకుండా నేను చూపు పొంద కోరుచున్నానన్నాడు స్తోత్రం చెబుతామా వెంటనే ఆయన ఏమన్నాడు తెలిసిన అలాగనే నీకు జరుగును కాక వాడికి చూపు కలిగింది ఆయన తన రెండు చేతులను వాడి కన్నుల మీద పెట్టి కన్నులు తెరవమన్నాడు వెంటనే చూడండి వాడు వాడి కోరిక అక్కడే తీర్చబడ్డది చూడండి ఎంతో టైం తీసుకోలే ఎంతో ప్రాసెస్ కాదు అది వెంటనే రెప్పపాటున వాడి కండ్లు తెరవబడ్డాయి నేను చెప్తున్నాను ఒకవేళ మీరు చాలా కాలముగా ఎదురు చూసి ఉండొచ్చు మీ కుటుంబంలో జరగలేదే ఎదురు చూస్తున్నది దొరకలేదే నేను ఆశించింది రాలేదే అని నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు నువ్వు కోరినది నిజమైన కోరిక అయితే నీ కోరిక బలమైనది అయితే దేవుడు ఇలా చెప్తున్నాడు నీ కోరిక చొప్పున నీకు జరుగునుగా అంటున్నాడు కొన్నిసార్లు మనం కోరేది మన జీవితాన్ని నాశనం చేసే కోరికలుగా ఉంటుంది పిల్లలు కోరుతారు అగ్గి నాకు కావాలి పిల్లలు కోరుతారు నిప్పు కావాలి కానీ వారు కోరింది మనం ఇవ్వలేము ఎందుకంటే ఆ అగ్గిపెట్టి కానీ ఆ నిప్పు కానీ వారిని దహిస్తుంది నేను అదే చెప్తున్నాను నువ్వు కోరేది నిన్ను పాడు చేసే కోరికగా ఉండకూడదు నీకు మేలు చేయనట్లుగా ఉండాలా నీకు ప్రయోజనకరంగా ఉండాలా నేను అందుకే చెప్తున్నాను మీ కోరికలేంటి మీరు దేనిని కోరుతున్నారు మీ కోరికలన్నిటినీ ఆయన తృప్తిపరుస్తాడండి కోరిక వాంఛ ప్రతి ఒక్కరిలో ఉండాల బైబుల్ అంటుంది ఆయన ప్రతి జీవి కోరికను ఏం చేస్తున్నాడంట తృప్తిపరచుచున్నాడు ప్రతి జీవి కోరికను ప్రతి ఒక్కరి కోరికను ఆయన తృప్తిపరుస్తాడు పదిహేడవ వాక్యం యహోవా తన మార్గములన్నిటిలో తిరుగులా నీతి చెప్పండి యహోవా తన మార్గములన్నిటిలో ఏమై ఉన్నాడు నీతి గలవాడు తన క్రియలన్నిటిలో కృప చూపువాడు తనకు మొర్రపెట్టు వారి అందరికీ తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యహోవా ఏమై ఉన్నాడు సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును పైకెత్తి స్తోత్రం చెప్దామా స్తోత్రం చెప్దామా ఎవరి కోరికను ఆయన నెరవేరుస్తాడంట తనయందు భయభక్తులు గల వారి కోరికను నీకు దేవుని మీద నిజంగా భయము భక్తి ఉన్నట్లయితే నేను చెప్తున్నా నీ కోరికను ఆయన తీరుస్తాడు ఈరోజు వచ్చిన ప్రాబ్లం ఏంటి తెలిసిన ఈ చివరి రోజుల్లో దేవుని మీద మనకు భయము భక్తి తగ్గిపోతుంది ప్రజల్లో దేవుని యొక్క భయము కనబడటం లేదు రాను రాను ప్రజల్లో భయము భక్తి తగ్గిపోతుంది నేను దేవుని గురించి చూశాను మూడో వాక్యంలో ఆయన మహాత్యము గలవాడు ఎనిమిదవ వాక్యంలో ఆయన దయాదాక్షిణ్య గలవాడు దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు తొమ్మిదవ వాక్యంలో చూస్తే అందరికి ఆయన ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి పద్నాలుగో వాక్యం చూస్తున్నట్లయితే యహో పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు సర్వ జీవుల ఆయన వైపు చూచుచున్నవి తగిన కాలం ఆయన వారికి ఆహారం ఇచ్చుచున్నాడు ప్రతి జీవి యొక్క కోరికను ఆయన ఏం చేస్తున్నాడంట తృప్తిపరుస్తున్నాడు ఆయన తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు ఆయన తనకు ఎవరు మొర్ర పెడతారో ఎవరు తనకు ప్రార్థన చేస్తారో వారందరికీ అనగా తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉంటాడంట తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన ఏం చేస్తాడంట నెరవేర్చును వారి మొర్రను ఆలకించి వారి ప్రార్థనను ఆలకించి వారిని రక్షించును యహోవా తన్ను ప్రేమించు వారందరినీ ఏం చేస్తాడు కాపాడును అని చెప్పి ఈ మాట చూడండి అయితే భక్తిహీనులందరినీ ఆయన ఏం చేస్తాడు నాశనము చేయును సంగమ అర్థం చేసుకో ఇప్పుడు వరకు ఆయన మంచితనాన్ని మనం చూసాం ఆయన గొప్పతనాన్ని మనం చూసాం ప్రతి జీవుల కోరికను ఆయన తీరుస్తాడు తన ఎందు భయభక్తులు గలవారు అందరి కోరికను ఆయన తీరుస్తాడంట కానీ కానీ చివరి మాట ఏమని రాయబడింది ఉంది భక్తిహీనులందరినీ ఆయన ఏం చేస్తాడు నాశనం చేస్తాడు ఈ మాట అర్థం చేసుకోండి భక్తిహీనత అంటే ఏంటి దేవుడు అంటే భయం లేదు దేవుడంటే భక్తి ఉండదు భక్తిహీనులు ప్రార్థన చెయ్యరు భక్తిహీనులు మందిరమునకు సరిగా రారు భక్తిహీనులు దేవుని సన్నిధిలో ఉండరు వీరినే భక్తిహీనులు అంటారు భక్తిహీనత భక్తి లేని వారని అర్థం చూడండి నేను గమనిస్తున్నాను ప్రజలలో భక్తి అనేది తగ్గిపోతుంది భక్తిహీనత ఎక్కడ చూసినా పెరుగుతుంది ప్రజలు మందిరానికి వస్తున్నారు ఆలయానికి వెళ్తున్నారు కానీ భక్తి కనబడటం లేదు మీరు అనుకుంటున్నారు దేవుడు నా కోరికలన్నీ తీరుస్తాడు మంచిదే ఆయన గుణలక్షణం మన కోరికలు తీర్చటం తన ఎందు భయభక్తులు గలవారి అందరి కోరికను తీరుస్తాడు కానీ ఆఖరిలో ఒక మాట ఉన్నది భక్తిహీనులందరినీ ఆయన ఏం చేస్తాడంట నాశనము చేస్తాడు మీకు తెలుసు కదా నోబోహు కాలములో ఏం జరిగిందో నోవోహు కాలములో నోవహు అనే ఒక వ్యక్తి మాత్రమే దేవుడంటే భయము భక్తి కలిగిన ఒక నీతిమంతుడు భూలోకములో అంతమంది ప్రజలున్న దేవుడంటే భయము దేవుడంటే భక్తి కలిగిన వాడు ఒక్కడే కాబట్టి దేవుడు నోవహును ఏర్పరచుకున్నాడు నోవహు ద్వారా అతని కుటుంబము ఏర్పరచుకోబడ్డది సో దేవుడు నోవహుకు ఒక పని ఇచ్చాడు ఇదిగో మనుషులు నా ఎదుట చెడిపోయి ఉన్నారు మనుషులు తమ తమ మార్గమును చెదిరిపోయి ఉన్నారు వారి పాపము ఆకాశం అంత ఎత్తుకు పెరిగి ఉన్నది అందువలన నేను మనుషులను నాశనం చేయబోతున్నాను కానీ నువ్వు నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు నా ఎడల భయము భక్తి కలిగి ఉన్నావు అందును బట్టి నిన్ను నీ కుటుంబాన్ని మాత్రం నేను రక్షిస్తాను నీవు నీ కుటుంబానికి కావలసిన రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకోమన్నాడు అతడు ఒక ఓడను సిద్ధపరుచుకున్నాడు తర్వాత ఏం జరిగిందో తెలుసిన ప్రచండమైన వర్షము అనగా నలభై రాత్రులు నలభై పగళ్ళు దేవుడు వర్షమును కురిపించి వర్షములో వచ్చిన వరద చేత లోకంలో ఉన్న మనుషులందరినీ దేవుడు నాశనం చేశాడు ఏ దేవుడు సృష్టించాడో అదే దేవుడు నాశనం చేస్తున్నాడు ఏ దేవుడు పోషించాడో ఏ దేవుడు రక్షించాడో అదే దేవుడు నాశనం చేస్తున్నాడు మనుషులను ఎందుకు ఎందుకు తెలిసిన భక్తిహీనత రోజు రోజుకు భక్తిహీనత పెరుగుతుంది చర్చికి వచ్చే వాళ్ళు తగ్గిపోతున్నారు ప్రార్థనలకు వచ్చే స్త్రీలు తగ్గిపోతున్నారు ఎందుకంటే భక్తిహీనత కరువు అవుతుంది నువ్వు అడగవచ్చు నాలో భక్తిహీనత ఉందని నేను ఎలా తెలుసుకోగలవు ఒక్కసారి పరిశోధన చేయి నువ్వు బాప్టిషన్ తీసుకున్న ఆ రోజుల్లో ఎలా చర్చికి వచ్చావు ఆ రోజుల్లో ఎలా ప్రార్థన చేశావు ఆ రోజుల్లో ఎలా బైబుల్ చదివావు ఇప్పుడు ఎలా ఉన్నావు ఒకసారి చూడు నీకు అర్థమైపోతుంది ఆ రోజులో ప్రార్థన కరెక్ట్గా వచ్చావు ఈ రోజు చాలా కష్టం దాని అర్థం ఏంటి నీ భక్తిలో పెరగటం లేదు నువ్వు భక్తిలో తగ్గిపోతున్నావు భక్తిహీనత నీలో పెరుగుతుంది ఈ భక్తిహీనత వలన నువ్వు దేవునికి దూరం అవుతున్నావు ఈ భక్తిహీనత వలన నువ్వు లోకమునకు దగ్గర అవుతున్నావు ఈ భక్తిహీనత వలన ప్రార్థనకు దూరం అవుతున్నావు సంగమనకు దూరం అవుతున్నావు ఆరాధనకు దూరం అవుతున్నావు బైబిల్ ఏమంటుంది తెలిసిన భక్తిహీనులను దేవుడు రక్షిస్తాడా కాపాడుతాడా నాశనము చేస్తాడా చెప్పండి ఎవరిని నాశనం చేస్తాడు అవునండి నో బహు దినములలో ప్రజలు ఎలా ఉన్నారు తెలిసిన దేవుడంటే భయము లేదు దేవుడంటే భక్తి లేదు వారు త్రినుచు త్రాగుచు ఇండ్లు కట్టుకొనుచు పెండ్లి చేసుకొనుచు నారు వేయచ్చు నాట్లు వేయచ్చు కోత కోయచ్చు ఈ విధంగా వారి సమయాలను దైవభక్తితో కాకుండా భక్తిహీనతతో కలిగి వారి సమయాలను వృధా చేశారు బైబల్ అంటుంది రానే వచ్చింది జలప్రలయము అందరినీ నాశనం చేసిందంట అదే విధంగా లోతు దినములలో కూడా అదే జరిగింది లోతు దినములలో కూడా వారు త్రినుచు త్రాగుచు సుఖించుచు ఆనందించుచు ఇండ్లు కట్టుకొనుచు నారు వేయచు నాట్లు వేయచ్చు కోత కోయచ్చు ఇటు లోక సంబంధమైన వాటి మీదనే వారి ధ్యాస ఉంచి దేవునికి దగ్గర రాకుండా దేవుని సన్నిధిలో ఉండకుండా వారందరూ భక్తిహీనులుగా జీవించారు బైబుల్ ఏమంటుందో తెలిసిన సొతోమ గుమర పట్టణాన్ని దేవుడు అగ్నితో కాల్చి యేసు ఒక మాట చెప్పినాడు అది మీకు నేను గుర్తు చేస్తున్నాను అదేంటంటే మనుష్య కుమారుని దినములలో కూడా ఈ లోకములో అటువంటిదే జరుగుద్ది ప్రభు రానై ఉన్నాడు సంగమా ఇటువంటి దినాలలో చూడు మనం కూడా చూడు భక్తిహీనత కలిగి ఉంటున్నాం ప్రతి బాప్టిషన్ తీసుకున్న వారిలో భక్తి కంటే భక్తిహీనత పెరిగిపోతుంది యవనస్తులు అసలు మందిరానికే రావటం లేదు యవన బిడ్డలు అసలు బైబులే ముట్టడం లేదు యవన బిడ్డలు అసలు బైబులే చదవటం లేదు స్త్రీలు కానీ పురుషులు గాని ఉపవాస ప్రార్థనని ఆదివారం ప్రార్థన అని బుధవారం ప్రార్థన అని కుటుంబ ఆరాధనలు ఇవన్నీ అది లేకుండా పోయాయి ఈ రోజుల్లో ఎందుకంటే భక్తిహీనత పెరిగింది దీని వెనకాల ఏంటి తెలిసిన నాశనము టీవీలో చూస్తున్నాం పేపర్లు చూస్తున్నాం సెకండ్ వేవ్ వస్తున్నది రెండవసారి కరోనా వచ్చే ప్రభావం ఉందని ఇవన్నీ చూస్తున్న భయం లేదు భయం కనబడటం లేదు అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా సంగమ మీ భక్తిహీనతను వదిలిపెట్టండి మీరు రక్షించబడినప్పుడు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా మారండి దేవుని సన్నిధికి రండి దేవుని వాక్యమును చదవండి ప్రార్థనలో కలుసుకోండి ఆరాధనలో కలుసుకోండి మీ పిల్లలను కూడా మందిరానికి నడిపించండి లోకము శాశ్వతము కాదు నిజంగా ఆయన ఎందు భయము భక్తి కలిగి ఉంటే నీ కోరికను తీరుస్తాడు ఈరోజు పిల్లలు తల్లిదండ్రుల మాట వినటం లేదు పిల్లలు తల్లిదండ్రుల కోరికను నెరవేర్చటం లేదు ఈ రోజున్న పిల్లలు తల్లిదండ్రులను తల ఎత్తుకునేటట్టుగా కాదు తల్లిదండ్రులు తల దించుకునేటట్టుగా పిల్లలు చేస్తున్నారు కారణం ఏంటంటే తల్లిదండ్రులకు భక్తిహీనత పెరిగింది తల్లిదండ్రుల వలన పిల్లలు దేవుడికి దూరం అవుతున్నారు ఆయన అంటున్నాడు తన ఎందు భయభక్తులు గలవారి కోరికను ఏం చేస్తాడంట నెరవేరుస్తాడు ఆయన ఆయన చాలా గొప్ప దేవుడు అండి ఆయనకు దూరం అవ్వద్దు సంగమని నేను బతిములాడుకుంటున్నాను అయ్యో దినములు చెడ్డవి రోజులు మంచివి కావు బయటికి వెళ్ళిన మనిషి సురక్షితంగా గృహము వచ్చి చేరుతాడా నమ్మకం లేని రోజులు ఎప్పుడు చూసిన యాక్సిడెంట్లు ఎప్పుడు చూసిన రోగములు ప్రతి హాస్పిటల్ ఫుల్ అయిపోతుంది ఈ రోజుల్లో ఇలాంటి రోజుల్లో దేవుడు నిన్ను నన్ను కాపాడాలి అంటే ఆయన వాక్యంలో చెప్పినట్లుగా యహోవా తన ఎందు ప్రేమను ఉంచిన వారందరినీ తన్ను ప్రేమించు వారందరినీ యహోవా ఏం చేస్తాడంట కాపాడుతాడు దేవుని ప్రేమించు దేవుని ప్రేమించు నీ ప్రేమ దేవునికి చెందాలా నువ్వు దేవుని తప్ప దేనిని ప్రేమించవద్దు దేవుని కంటే నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమిస్తావో అది నీకు దొరకదు బైబుల్ అదే చెప్తుంది నాకంటే ఒకడు తన తండ్రిని కాని తన తల్లిని కాని ఉద్యోగముని కాని రాబడిని కానీ దేనినైనా ఎవరినైనా ప్రేమిస్తే అది వాడికి దక్కదు వారు నాకు పాత్రులు కారు నేను అందుకే చెప్తున్నాను దేవుని సన్నిధికి వద్దాం అందరి ఏకాత్మ కలిగి దేవుని సన్నిధికి పరుగులెత్తుదాం సంగమా ఇదిగో ప్రభు త్వరగా రానై ఉన్నాడు మనలను తీసుకొని వెళ్ళటకు సంగమును కొనిపోబడు దినములలో ఉంటున్నాం రహస్య రాకడ దినములలో ఉంటున్నాం ఒక ఆత్మగా పరిశుద్ధ ఆత్మ ద్వారా నేను మాట్లాడుతున్నా అందరి ఏకాత్మ కలిగి ఆయన సన్నిధికి వద్దాం అందరి ఏకాత్మ కలిగి ఆయన సన్నిధిలో పరుగులెత్తుతాం ఈ రోజు రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అందరూ కట్టుగా దేవుని సన్నిధికి పరుగులెత్తుదాం స్త్రీలు పిల్లలు ఆడపిల్లలు పిల్లలు ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో చేరుదా ఎందుకనగా ఆయన మహాత్యము గలవాడు ఆయన నామము ఉన్నతమైన నామము ఆయన నామము స్థుతింపబడే నామము ఆయనను స్థుతించడానికి ఆయనను ఆరాధించడానికి దేవుని బిడ్డలైన మనమందరము గుంపులు గుంపులుగా కూడుదాం ఇక ఆలస్యము లేదు వచ్చు వాడు ఆలస్యము చెయ్యక వచ్చును ఇదిగో మీరు ఆయన ఎందు భయము భక్తి కలిగిన వారైతే మీ కోరికలన్నీ ఆయన తీరుస్తాడు మీరు నిజంగా ఆయనను ప్రేమించినట్లయితే ఆయన మిమ్మల్ని కాపాడుతాడు కానీ భక్తిహీనులను మాత్రం ఆయన ఏం చేస్తాడంట నాశనం చేస్తాడు మీలో భక్తిహీనత ఉందా వాటిని తొలగించు తల్లిదండ్రులు బిడ్డలను చర్చికి రానియకుండా ఆట ఆటంగా పరచవద్దు మీ పిల్లలను మందిరానికి రానియకుండా ఆటంకపరచవద్దు నువ్వే శాపకస్తుాలుగా మారుతావు రండి దేవుడి సన్నిధికి ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు మహాత్యము గల దేవుడైన ప్రతి జీవి యొక్క కోరికను తీర్చు దేవుడై ఉన్నాడు తగిన కాలమందు వారికి ఆయన ఆహారం ఇచ్చు దేవుడై ఉన్నాడు మన కంటి చూపు ఎప్పుడు దేవుడి మీదనే ఉండాలి మనల్ని మనం పూర్తిగా ఆయనకి సమర్పణ చేసుకోవాలి ఇంతవరకు ఎలా జీవించామో నాకు తెలియదు మీరు ఎంతమంది దేవునికి దూరమయ్యారో నాకు తెలియదు మీ ఆత్మలో కానీ మీ మనసులో కానీ మీ తలంపులో కానీ ఒకవేళ మీరు దేవునికి దూరమై ఉండవచ్చు అందుని బట్టే మీకు మంచిది జరగటం లేదు నేను చెప్తున్నాను ఈరోజే మారు మనసు పొందండి ఈరోజే మీ భక్తిహీనతను విడిచిపెట్టండి ఈరోజే దేవునితో సమాధానపడండి నేను చెప్తున్నాను దైవజనుడిగా మీ కోరికలను ఆయన తీరుస్తాడండి మీరు ఆశించిన ప్రతి ఆశను ఆయన తీరుస్తాడు తగిన కాలమందు మీకు కావలసిన వాటిని ఆయన ఇస్తాడని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను దేవుని సన్నిధులు ఆయనకు దూరం కావద్దు నిశ్శబ్దంగా ముందుకు రండి ప్రార్థన చేద్దాం కొద్ది క్షణము సమయం చాలా ఉంది కనుక కొద్ది క్షణము ప్రతి స్త్రీలు పురుషులు ముందుకు రండి దూరంగా ఉండటం వలన మనం సరిగా ప్రార్థన చేయలేకపోతున్నాం దగ్గర వద్దాం అందరూ ఏకాత్మ కలిగి దగ్గరికి వద్దాం ప్రార్థన చేద్దాం నాతో పాటు ప్రార్థన చేయటకు నా వెనకాల ఇద్దరు రెండు సహోదరులు మైకులు తీసుకుని